నమస్తేస్తు మహామాహే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరీ సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే. వైఎంఆర్ టీవీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. మనం దీపావళి పండగ 5 రోజులు చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, ఈరోజు దీపావళి పండగ. అంటే మరి అన్ని పండగలు చేసుకునేటప్పుడు దీపాలు ఇన్ని పెట్టుకుంటామా అండి మనం? అసలు దీపాలని దీపావళి అంటే దీపముల యొక్క వరుస, అంటే వరుసగా దీపాలు. మామూలుగా అయితే ఏం చేస్తాం, దేవుడి దగ్గర 1-2 దీపాలు 4 దీపాలు మహా అంటే అనుష్ఠానం చేసేవాళ్ళు 2 దీపాలు ఎక్కువగాను పెట్టుకుంటారు. మిగతా పూజలన్నీ ఎన్ని అమ్మవారి పూజలు చేసినా కూడా ఇన్ని దీపాలు మాత్రం పెట్టరు. ఒక్క దీపావళి రోజు మాత్రమే ఇన్ని దీపాలు పెడతారు. కారణం ఏమిటి అని అంటే, నరకాసురుడి యొక్క బాధ విపరీతంగా ఉండేది ఈ యొక్క మనుషులందరికీ కూడా, అలాగే దేవతలకు కూడా ఉండేదిట. రాక్షసి వాడు ఎలాంటంటే, ఎక్కడ లైట్ వేసి ఉంటే, ఎక్కడ దీపం కనిపిస్తూ ఉంటే ఇక్కడ మనిషి ఉన్నాడు అని తెలుసుకుని వెళ్ళిపోయి చంపేసేవాట. అంటే ఎప్పుడు కూడా పగలంతా రాక్షసులకండి రాత్రిపూట బలం, అందుకే వాళ్ళు నిశాచరులు. రెండవది, వాళ్ళకి మనలాగా కన్ను రెప్పలు వెయ్యవు, కన్ను రెప్ప లేకుండా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా రాత్రులు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా రాత్రి తిరిగేటప్పుడు కనుక చీకటిగా ఉంటే వాళ్ళకి ఏమి లైట్ వేసుకునే అవకాశం లేకుండా, చీకటి అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అలా ఉన్నప్పుడు వీళ్ళు లైట్ వేసుకుంటే కదా మనకి బాగుండేది. మనం లైట్ వేసుకోవడం ఆలస్యం, ఇక్కడ మన ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు, జీవనం సాగిస్తున్నారు, వీళ్ళని చంపేయాలనే ఆలోచనలో ఉండి నరకాసురుడు చాలా ఇబ్బంది పెట్టేవాట. అందుకని ఎవరు దీపాలు వేసుకునేవాళ్ళు కాదట, దీపం పెట్టుకునేవాళ్ళు కాదట. ఎప్పుడైతే నరకాసుర వధ జరిగిందో అప్పటి నుంచి ఇక దీపాలు దేదీప్యమానంగా వెలిగాయట. అందుకోసమని ఈ దీపావళి పండగ రోజు చక్కగా అమితమైనటువంటి దీపాలను పెట్టుకోవడం, ఇప్పుడు మనమైతే చక్కగా ఇంటికి దీపాలను అలంకరణ చేసుకోవడం, విద్యుత్ దీపాలతోటి అలంకరణలు చేసుకోవడం, ఇంకా నానా రకాల దీపాలు, ఎన్ని రకాల దీపాలు వస్తున్నాయో అన్ని రకాలవి పెట్టుకోవడం, ఇలా చేయడం అనేది సంతోషాన్ని వ్యక్తపరచడానికి మనం దీపాలు పెట్టుకుంటాం. చూడండి, వివాహమన్నా ఇంట్లో శుభకార్యమన్నా కూడా మనం ఏం చేస్తాం, ఒక బిల్డింగ్కి మొత్తం లైట్లను వేస్తాం. అలాగే ఎక్కడైనా ఏ దేశంలో అయినా కూడా లైట్లతోటి చూపించగలిగేది ఏమిటంటే ఒక శుభకార్యాన్ని చూపించడము. అలాంటిది పండగ ఏమిటి అని అంటే దీపావళి పండగ. ఈ దీపావళి పండగ రోజు ముఖ్యంగా సాయంకాలం మనము కొన్ని రాష్ట్రాలలో కేదారేశ్వరనోము అంటారు. కేదారేశ్వరనోముని తప్పకుండా చేసుకుంటారు ఈ యొక్క అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు. దాని తర్వాత కొన్ని ప్రాంతాలలో లక్ష్మీదేవి ఆరాధనని ఉదయం పూటే చేసుకుంటారు. చాలా మట్టుకు భారతదేశం అంతా కూడా ప్రదోష కాలంలో సాయంకాలం అమ్మవారిని కూర్చోపెట్టుకుని ధాన్యం పోసుకుని అక్కడ ధనాన్ని అంటే కరెన్సీ నోట్లను పెట్టుకుని, అలాగే చిల్లర నాణ్యాలను పెట్టుకుని, బంగారము వెండి పెట్టుకుని, వీటన్నిటితో పాటు ఆ నానా రకములైనటువంటి తీపి పదార్థాలు అంటే చెప్పన్ భోగి చేస్తారు చూడండి, అలాగా ఎన్నో రకాల తీపి పదార్థాలు అన్నీ పెట్టుకుని అమ్మవారిని పూజ చెయ్యడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం. అలాగే వ్యాపారస్తులైతే వాళ్ళ యొక్క ఎక్కడ దుకాణం ఉంటుందో ఆ దుకాణాలను ఆ రోజు ముయ్యరు. అసలు ఆ షాప్స్ ఆ రోజు ముయ్యకుండా
తెరిచి ఉంచి లైట్లు వేసిన తర్వాతనే వాళ్ళు ఈ పూజలన్నీ చేసుకుంటారు. అప్పుడే లక్ష్మీదేవి అక్కడికి వచ్చి కూర్చుంటుంది అనేది ఒక ప్రతీక. అలా అయితే వ్యాపారస్తులు ఇంకొక పని కూడా చేస్తారు, వాళ్ళు పుస్తకాలను పెట్టుకుంటారు. ఏం పుస్తకాలు అంటే వ్యాపార పద్ధతులు రాసేటువంటివి. మనము బంగారం షాపుల్లో, అలాగే వెండి షాపుల్లో, ఇతరమైనటువంటి షాపుల్లో ఇప్పటికీ పద్దు రాసేటువంటి అలవాట్లు ఉన్నాయి. అంటే కంప్యూటర్ యుగం వచ్చింది కదా, అన్నీ ఆన్లైనే కదా, ఇక ఈ పుస్తకాలు అనేవి ఏవి ఉన్నాయని అనుకోవచ్చు. కానీ ఏదైనా బిల్లు బుక్కులైనా ఉంటాయి కదా, ప్రతి చోట ఒక బిల్లు అనేది ఇస్తారు కదా, ఇలాంటివన్నిటిని కూడా దీపావళి పండుగ రోజు మనము పూజలు చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఇక సాయంకాలం అయిన తర్వాత పగలేమో మధుర పదార్థాలన్నీ చేసుకుని చక్కగా ఆనందోత్సాహాలతో కుటుంబం అంతా కూర్చుని హాయిగా భోజనాలు చేయడం, సాయంకాలం లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, దీపాలను పెట్టుకోవడం. దీపాలు ఎలా పెట్టుకుంటారంటే మట్టి ప్రమిదలు తీసుకుని దానిలో నువ్వుల నూనె వేసి ఒత్తిలి వేసి వెలిగించుకోవాలి. క్యాండిల్స్ పెట్టకూడదు. కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోవలసినది. అప్పుడు దీపాలన్నిటికీ కూడా మధుర పదార్థాలని నైవేద్యం పెట్టిన తర్వాత, తులసి కోట దగ్గర పెట్టిన తర్వాతనే మొత్తము మన ఇంటి ఆవరణంతా ప్రహరీ గోడలకి ఈ యొక్క దీపాలను మనం పెట్టుకోవాలి. తర్వాత టపాకాయలు కాల్చుకోవడం, పిల్లలు పెద్దలు దానిలో కూడా చూడండి, విష్ణు చక్రాలు, భూచక్రాలు, తారాజువ్వలు, ఎంత రకరకాల పేర్లన్నీ కూడా భగవన్నామే తలుస్తూ ఉంటాం అక్కడ కూడా. అలా చేసుకునేదే ఈ దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో చేసుకుంటాం. ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ముందు వెనక కూడా మనం ఆలోచించుకుని వైజ్ఞానికత్వం ఏంటో తెలుసుకుని దానిలో సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకుంటూ ఆధ్యాత్మికతను సంతరించుకునేటువంటి భారతీయ సాంప్రదాయంలో ఇలాంటి పండగలన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పండగలు ఏవైనా ఉన్నాయంటే మన యొక్క సాంప్రదాయమైనటువంటి పండగల్లో ముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. ఏ ఇంట్లో చూసినా ఆనందంగా ఉంటారు. కానీ ఒక గొప్ప విషయం కూడా ఉన్నది, ఎంత బాగా టపాకాయలు కాల్చుకుంటారో అంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి ఢామ్ ఢామ్ అనే టపాకాయలు కాల్చే కన్నా కూడా కొంచెం శబ్దం తక్కువగా వచ్చేటువంటివి కాల్చుకుంటూ, అలాగే పిల్లలని పెద్దవాళ్ళు దగ్గరుండి టపాకాయలు కాల్పించినట్టయితే సంతోషంతో పాటు ఆనందం కూడా ఉంటుంది, ప్రమాదాలను కొంచెం వరకు తప్పించగలుగుతాం. కాబట్టి కాలుష్యాన్ని చేయకుండా ఉండి ఆనందంగా మనం పండగలను చేసుకున్నట్టయితే మన యొక్క పండగలకి ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి, ఆనందకరంగా ఉంటాయి. మరొక్కసారి వైఎంఆర్ టీవీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. For more videos, please like, share and subscribe YMR YouTube channel.